Hello friends, everyone ma channel ni modati sari visit chestunnataithe tappakunda subscribe chesukondi daily follow adaniki try cheyandi. Ee roju video entante chinna pillalu aadukune clay ni elanti chemicals lekunna intlo ela tayar cheyalo chuddamandi. First vachesi oka mixing bowl teeskuntunanu. Deentlo oka cup varaku maida pindi teeskovali. అలానే మనకి పౌండ్స్ పౌడర్ ఉంటుంది కదా, ఇదనే కాదు మన దగ్గర ఏ పౌడర్ ఉంటే అదైనా యూస్ చేసుకోవచ్చు. ఒక 2 స్పూన్ల వరకు పౌడర్ని తీసుకోండి. ఈ పౌడర్ వేయడం వల్ల స్మూత్నెస్ వస్తుంది. అలాగే ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. వీటన్నిటిని కూడా బాగా మిక్స్ అయ్యేటట్లు కలుపుకోవాలి. మనం దీంట్లో ఎలాంటి గ్లూ యూస్ చేయట్లేదండి, అలానే ఎలాంటి ప్రిజర్వేటివ్స్ యూస్ చేయకుండానే ఇవి చాలా రోజుల వరకు స్టోర్ ఉంటాయి. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం మిక్స్ అయిన తర్వాత దీంట్లో కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ సాఫ్ట్గా కలుపుకోవాలి. ఈ విధంగా చపాతీ పిండి కంటే కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా రౌండ్ బాల్లా చేసుకుని అదే బౌల్లో పెట్టి లిడ్తో కవర్ చేయండి. మనం దీన్ని ఒక 15 మినిట్స్ రెస్ట్ చేస్తే సరిపోతుంది. ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఈ విధంగా చాలా సాఫ్ట్గా అయి ఉంటుందండి. చూస్తున్నారు కదా, నేను ఇలా చూపిస్తున్నాను. ఈ విధంగా మనకి చాలా సాఫ్ట్గా వస్తుంది. మనం బయట క్లేస్ని ఏ విధంగా అయితే చూస్తామో ఆ విధంగా ఇది రెడీ అవుతుంది. ఇలా మొత్తం అంతా కూడా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని చిన్న చిన్న బాల్స్ కింద విడదీసుకోవాలి. అంటే మన దగ్గర ఉన్న కలర్స్ని బట్టి ఈ బాల్స్ అనేవి రెడీ చేసుకోవాలి. నేను కలరింగ్ కోసం రంగోలీ కలర్స్ని యూస్ చేస్తున్నానండి. మీ దగ్గర ఫుడ్ కలర్స్ ఉంటే అవైనా వేసుకోవచ్చు, ఇంకేమైనా కలర్స్ ఉంటే అవైనా కూడా వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇలా ఒక్కొక్క బాల్ని తీసుకుని కలరింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఇక్కడ ఫస్ట్ బ్లూ కలర్ని వేస్తున్నాను. ఇలా కొద్దిగా వేసి దీన్ని మొత్తం చపాతి పిండిలా కలుపుకున్న తర్వాత ఒకవేళ మనకి లైట్గా అనిపిస్తే ఇంకొంచెం వేసుకుంటూ మనకి నచ్చిన కలర్ వచ్చేంత వరకు దీన్ని ప్రెస్ చేసుకుంటూ ఉంటే మనకి క్లే అనేది రెడీ అవుతుంది. మనం ఈ క్లేస్ని బయట కొంటే చాలా ఎక్కువ కాస్ట్ ఉంటాయి. అలానే పిల్లలు ఆడుకోవడం కోసం కదా ఇంత కాస్ట్ ఎందుకు అని చెప్పి మనం ఆలోచిస్తూ ఉంటాము. సో ఇలా చేసినట్లయితే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళకి క్లే కొనలేదు అన్న ఫీలింగ్ మనకు కూడా రాదన్నమాట. నేను ఇలానే అన్ని కలర్స్ని ప్రిపేర్ చేశాను. సో వీటితోనే మనం పిల్లలకి చిన్న చిన్న టాయ్స్ కింద కూడా చేసి ఇవ్వచ్చు. నేను అది కూడా వీడియో ఎండ్లో పెట్టాను చూడండి. ఇలా క్లేస్ అన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని దీని ఒక 8-8 బాక్స్లో పెట్టుకుంటే చాలా రోజుల వరకు ఉంటుంది. ఒకవేళ మీకు ఇవి కలిసిపోతాయి అనుకుంటే ఒక్కొక్కటి ఒక్కొక్క న్యూస్ పేపర్లో పెట్టి బాక్స్లో పెట్టుకోండి. బయట వదిలేస్తే మాత్రం మొత్తం డ్రై అయిపోతుంది. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఎంత బాగా వచ్చినాయో. మనకి బయట కొన్న క్లేస్ ఎలా అయితే ఉంటాయో ఆ విధంగానే ఉంది కదా. సో ఈ విధంగా మనం చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఒకసారి రెడీ చేసి మీ పిల్లలకి ఇవ్వండి, ఇంకా బయట నుంచి కొనమని అడగరే అడగరు. సో నేను ఇక్కడ టాయ్ చేస్తున్నాను చెప్పాను కదా, ఇక్కడ ఒక చిన్న కార్ చేస్తున్నాను. మనకి చాలా రకాలు ఉంటాయి కదా వీటిలో చేసుకునేవి. కొంచెం పెద్ద పిల్లలైతే వాళ్ళే చేసుకుంటారు, చిన్నపిల్లలైతే మనం చేయమని అడుగుతారు కదా. సో నేనైతే ఒకసారి ఇలా కార్ చేశాను, చాలా బాగా వచ్చింది. సో ఇప్పుడు రఫ్గా చేస్తున్నాను అన్నమాట. ఈ విధంగా మనకి ఏమైనా టాయ్స్ కావాలంటే వాటిని కూడా చేసుకోవచ్చు. సరదాగా పిల్లలు అడుగుతూ ఉంటారు కదా. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే యూస్ అవుతుంది అనిపిస్తుంటే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. తప్పకుండా ఈ క్లేని ఒకసారి ట్రై చేయండి.
ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై బై, కీప్ స్మైలింగ్.